రాజ్యాల అంశానికి సంబంధించి బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముందున్న ఆప్షన్ ఏంటి? ఇది తెలుగుదేశం పార్టీ విజయంగా చూడాల్సిందేనా, ఒక తాత్కాలిక బ్రేక్ గా మాత్రమే దీన్ని చూడాలా? ఇదే అంశంపై కలిసే పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే అండి, తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిపోయింది అని అనుకోవచ్చా ఈ పరిస్థితిలో? తాత్కాలిక సక్సెస్ అంతే, ఆపడం అనేది ఎవరి వల్ల కాదు, ప్రభుత్వం దానికి ఉన్నటువంటి అడ్డంకులు. ఇప్పుడు ఇక్కడ కూడా సెక్రటేరియట్ అప్పుడు ముందు ఎట్లా ఉంది, సహజంగా అట్లాంటివి ఉంటుంటాయి. అదే సందర్భం అనుకుంటే కనుక మనకు 2009 డిసెంబర్ 9 తర్వాత 23 మధ్యలో ఎలాంటి సంబరం చేసుకున్నాం, వాట్ నెక్స్ట్ అనేది. ఎమోషన్స్ని క్యారీ చేయటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంటే ఏముంటుందంట, ఆఫ్టర్ ఆల్ ఎదుగుతుందా, హైకోర్టు ఉంటే ఏముంటుందంట, 4 ఫ్యాక్స్ మిషన్స్, అసెంబ్లీ ఉంటే ఏముంటుందంట, ఏముండదు అక్కడ. కానీ ఈ మూడింటి కోసం మాత్రం పోరాడతారు. సెలెక్ట్ కమిటీ అనేది ఒక వ్యూహాత్మక, ముందస్తు వ్యూహాత్మక ఎత్తుగడే అనుకోవచ్చా తెలుగుదేశం పార్టీది? ప్రాక్టికల్గా సెలెక్ట్ కమిటీ అనేది బుల్డోజ్ చేశారు ఒక రకంగా. నిబంధనలు ఏమన్నారు అందులో, నిబంధనలకు విరుద్ధమని తెలుసు కానీ విచక్షణ అధికారాన్ని వాడుతున్నాం. నిన్ననే సుప్రీంకోర్టు అంది విచక్షణాధికారాలు, న్యాయమూర్తులకు ఉండే విచక్షణాధికారాలు ప్రజాప్రతినిధులకు ఎట్లిస్తారు ఒక పార్టీ నాయకులు, కానీ సేమ్ కదా ఇక్కడ. విచక్షణాధికారం ఏంటి, నువ్వు చేతనైతే రిజెక్ట్ చేయి, మళ్ళీ నిబంధన పాటించు, చర్చించు, చర్చలో నీ వాదన వినిపించు. ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు, నీ వాదన నువ్వు వినిపించావు. ఫైనల్గా డెమోక్రసీ అంటే ఏంటి, మెజారిటీ ఓటింగ్ అనేటువంటిది. ప్రజలందరూ ఇట్లాగ తీర్పు ఇచ్చారా అంటే, ప్రజలు నీకు ఆ రోజున అమరావతి చేయమని తీర్పు ఇలా ఒక మంచి ప్లేస్ కావాలని తీర్పు ఇచ్చారు, వాళ్ళకి అక్కడ చేయమనేటువంటి తీర్పు ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటిది ప్రజల్ని కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే ఆ మూడిటి వల్ల ఏది ఒరగదు, కానీ ఆ మూడు ఇక్కడే కావాలి, ఇక్కడ కావాలి, ఆ ఏరియాకు ఉంటుంది. అదే టైంలో మిగతా వాళ్ళకి ఎందుకు వద్దు అనే దానికి కరెక్ట్ కన్విన్సింగ్ ఈరోజు వరకు ఎవడో చెప్పట్లే. కేవలం నేను గొప్ప, నువ్వు గొప్ప, అవతలని నాశనం చేసాం, నేను బాగుపడ్డాను. ప్రాక్టికల్గా పరిపాలనా కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ. పరిపాలన ఒకే చోట కేంద్రీకృతం కావాలి, అభివృద్ధి వికేంద్రీకరించాలి. ఇది 70 ఏళ్ల నుండి చెప్పినటువంటి పాయింటే, 70 ఏళ్ల నుండి ఆచరించినటువంటి తీరిని. 70 ఏళ్ల నుంచి పరిపాలన కేంద్రీకరించబడినే ఉంది హైదరాబాద్ కేంద్రంగా. తెలంగాణలో 9 జిల్లాలు దిగజారిపోయి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 7 వెనుకబడిన జిల్లాలు అట్లాగే ఉన్నాయి. మధ్యలో ఏ రాజధాని లేకపోయినా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి ఎదిగిని ఉన్నటువంటి చోట్ల హైదరాబాద్ ఎదిగింది. అట్లాంటప్పుడు మిగతా దాన్ని ఏంటి అనే దానికి ఇదే ఫార్ములా అంటున్నారు. ఇదే ఫార్ములా ఒక చోట ఫెయిల్ అయ్యింది, రెండో చోట పెట్టాలంటున్నారు. లేదయ్యా దీంట్లో ఇంకా సక్సెస్ అవుతుంది, ఇంకోటి చెయ్యొచ్చు, హైదరాబాద్లో మేము మొత్తం సంపద సృష్టించాం, మిగతా చోట్లన్నీ కూడా అట్లా సృష్టిస్తున్నాం. ఓకే, సంపద ఒక చోట సృష్టించాం, సృష్టించిన చోటది మిగతా చోట్లకు పోకపోతేనే గొడవ అయింది, ఇదే నెక్స్ట్ పరిష్కారం ఇంకొకటి ఏంటి అనేది చూపించామా అంటే అది చూపించట్లే. ఇక్కడ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు, లేదు మూడు చోట్ల అనేది ఒకటి, మూడు చోట్ల దాన్ని వాళ్ళు కన్విన్స్ చేశారు. అది నమ్మారా లేదా అనేది రేపొద్దున డిసైడ్ అవుతుంది. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, దీంతో ఇది కాదు, మేము ఇంకో చోటకి పరిపాలన మూడు చోట్ల పెడుతున్నాం, తద్వారా అక్కడ సెంటిమెంట్లు గౌరవిస్తున్నాం, లేదా రెండో వచ్చేస్తున్నాం. అప్పుడు నీది కాదు ఒకే చోట ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో అయితే జరగలేదు, కానీ విజయవాడ అయితే జరుగుతుంది. కన్విన్స్ చేయి. ఇక్కడ కన్విన్స్ చేయకుండా నేను ఆపాను కాబట్టి ఆగిపోయింది, లేకపోతే దీనివల్ల ఇట్లాగే ఆపాం, దీని సెంటిమెంట్ ఏమైంది, ఫైనల్గా విభేదాలు వచ్చినాయి. ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఇప్పటిదాకా ఇప్పుడు అంత, అప్పుడు కూడా 1 డిసెంబర్ 9 ముందు కేసీఆర్ చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. 9 డిసెంబర్ ప్రకటన వచ్చాక దాన్ని వెనక్కి తీసుకున్నాక మిగతా తెలంగాణలో అప్పుడు రైజ్ అయినటువంటి ఉద్యమమే పతాక స్థాయి చేరి 14 వెళ్ళింది. ఇప్పుడు జరుగుతుంది అది, కన్విన్స్ చేయలే. ఆ 9 నుంచి 14 మధ్యలో టైం ఉన్నా కన్విన్స్ చేయలే పబ్లిక్. టీడీపీ సమైక్యంగా ఉంటే ఏంటనేది కాంగ్రెస్ వాళ్ళ దుర్మార్గం ఇది అనుకుంది. ఇప్పుడు సేమ్ ప్రొజెక్షన్ చేస్తుంది, చెప్పు నువ్వు, ఇదిగో దీనివల్ల ఇలా కాదు ఇలా అనేటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణకు సంబంధించినటువంటి నిష్పాక్షికమైన చర్చ కాకుండా మీడియా బుల్డోజ్ చేసుకుంటూ, ఒక పొలిటికల్ బుల్డోజ్ చేసుకుంటూ, రూల్స్ని బుల్డోజ్ చేసుకుంటూ, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళకి చేస్తాం. ఇప్పుడు వాళ్ళని అన్నారు కదా పవర్ ఉంది వాళ్ళు చేశారు, మరి మనం చేసింది ఏంది, బుల్డోజే కదా. అప్పుడు ఏ కోణంలో నుంచి అంటే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించడం అనేది ఒక కాలయాపన మాత్రమే జరుగుద్దా, అంతకుమించి తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చేది ఏమన్నా ఉందా? ఖచ్చితంగా చెప్పాలంటే
సెలెక్ట్ కమిటీ అన్నటువంటి పంపించడం ఉద్దేశంలోనే కాలయాపన చేయటం. రూల్ ప్రకారం అయితే నీకు మెజారిటీ ఉంది కదా, రిజెక్ట్ చేయి. సెలెక్ట్ కమిటీ, హూ ఇస్ దట్ సెలెక్ట్ కమిటీ? ఇందులో ఉన్న నలుగురు వాళ్ళు ఏంది కొత్తగా తేల్చే పాయింట్ దీంట్లో? దీనికంటే కొత్త పాయింట్ ఏమైనా తేలుస్తారా? తేల్చరు కదా. కాసేపు కాలక్షేపం చేయడం, నీకున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని వాడావు. అదేంటి, ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ రాజ్యాంగబద్ధ అధికారమా? ప్రజాస్వామ్యంతో కూడినటువంటి అధికారమా? కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధమైతే కనుక చర్చ జరగాలి, ఓటింగ్ వేయాలి. లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇంకోటి పోయిన రూల్ ప్రకారం చేసామంటే రూల్ కూడా కాదు, ఒక ప్రత్యేక విచక్షణ అధికారాన్ని వాడి. ఇప్పుడు ఆయన పొగిడేసి భజన చేసేసి సూపర్ సూపర్ సూపర్, వాట్ నెక్స్ట్? ఆగుతుందా? ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాల్సినటువంటి కాన్సెప్ట్ కంటే కూడా కాలక్షేపం చేద్దాం, ఆపుదాం, ఒక ఉద్రిక్తత సృష్టిద్దాం. ఇప్పుడు ఈ గందరగోళాల మధ్యన తేల్చాలనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు ఒక ఏదన్నా రాజధాని ప్రాంత రైతుల గురించినో లేకపోతే ఇంకొక నీళ్ల గురించినో ఇంకోటి ఏదైనా ఉద్యమం చేస్తానంటే ప్రతిపక్షం, ఇలా ఉద్యమాల ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి లేకపోతే దుర్మార్గం, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వినాశనానికని ఇదే మీడియాలన్నీ రాసి. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు ఏంటి? ఈ గొడవలు లేకపోతే వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు, తేలుద్ది కదా. గొడవలు సృష్టిస్తున్నది మీడియా కదా, గొడవలు సృష్టిస్తున్నది పార్టీ కదా. మరి ఇప్పుడు పెట్టుబడులు ఆగిపోవా? కొన్ని పెట్టుబడులు వచ్చేటైతే నీకు అప్పుడే రావాలి కదా. వస్తాయని చెప్పిన 20 లక్షల కోట్లు రాలేదు కదా, ఇప్పుడు రావాలి కదా. పోనీ అప్పుడు రాలా, పోనీ అప్పుడేంటి వీళ్ళ వల్ల అన్నారు, పోనప్పుడు వీళ్ళందరినీ బుల్డోజ్ చేసి రప్పించామా అమరావతి బేసిస్ మీద? ఇప్పుడు అలా కాదు, వీళ్ళు విశాఖ బేసిస్ అంటున్నారు. వస్తాయో రాదో చూడు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారని చెప్పు. అప్పుడు అసలు రానియనే కూడదు. అంటే మేముంటే సక్సెస్ కావాలి, మేముంటే సక్సెస్ అని చెప్పాలి, మేము లేకపోతే అది ఫెయిల్యూర్ అని చెప్పాలి అనే ఒక ఎత్తుగడ. ఇది రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా అక్కడికి వచ్చి పెట్టాలంటే ఏం చేయాలి? రెండు పార్టీలు కొట్టుకు చస్తుంటే ఈ రెండు పార్టీల మధ్యన నాశనం అవుతున్నటువంటి రాష్ట్రంలోకి ఎందుకు రావాలి ఎవడైనా? అదే తెచ్చి పెడుతున్నారు. ఎందుకు ముందస్తుగా ఊహించలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సెలెక్ట్ కమిటీ వస్తుంది? ఎందుకు ఊహించలేదు, క్లియర్ గానే ఊహించుకుంది. అంటే సెలెక్ట్ కమిటీ వస్తుందని వాళ్ళు అనుకున్నారా? అంటే మండలం రద్దు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ముందు, ఒకవేళ పరిస్థితి ఉత్తుత్తి ప్రచారం. ఆ సెలెక్ట్ కమిటీకి వెళ్తాదని తెలిసినే ముందు రద్దు అనే ఒక ఫీలర్ వదిలేరు. అవును, అయినా కూడా వీళ్ళు అంటే రద్దు చేసేసుంటే పరిస్థితి వచ్చి ఉండేది కాదా? రద్దు అప్పుడు ఇమీడియట్ గా జరగదు, అది కేంద్రాన్ని పంపించడం పార్లమెంట్ చేస్తే దాన్ని ద్రవ్య బిల్లు పెట్టాలి. ద్రవ్య బిల్లు అనేటువంటి దాన్ని కరెక్ట్ కాదు. ద్రవ్య బిల్లు అంటే సమ్ అమౌంట్ బేసిస్ గా లింక్ ఉండాలి. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల ఖర్చు ఇది ఇట్లాగా దాంట్లో రాయాలి, అట్లాంటిది ఏం పెట్టలేదు కదా ఇక్కడ. దాంట్లో లెక్క వేయలేరు కాబట్టి ద్రవ్య బిల్లు కాదు కాబట్టి రెడీ అయ్యింది. ఏంటంటే తెలుగుదేశం వ్యవహార శైలిని అక్కడ ఫోకస్ చేయాలి. వీళ్ళు కాపాడుకొస్తున్నారు, ఇక్కడ 100 మంది కొంతమంది కోటీశ్వరులను కాపాడడం కోసం ఎంతకైనా వెళ్తున్నారు వీళ్ళు అనేది చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళు కూడా దాన్నే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఆర్డినెన్స్ తీసుకురావడమా, లేదంటే సెలెక్ట్ కమిటీ పూర్తయ్యే వరకు వెయిట్ చేయడమా, లేదంటే మండలం రద్దు చేయడం? ఇప్పుడు ఏమి జరిగే కాదు. కొన్ని రోజులు ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు అంబేద్కర్ గారి పద్ధతిలో ఒక వేడివేడిగా మరుగుతున్న దానికి అది చల్లబరచడం, ఇప్పుడు చల్లబరుస్తారు, అంతకు మించి ఏముండదు. ఆగడం అయితే ఆగదు, ఒకసారి డిసిషన్ తీసుకున్నాక ఆగే క్యారెక్టర్ కాదు ఎన్టీ రామారావు ఎట్టాగో ఈ క్యారెక్టర్ అయినా అంతే, తీసుకున్న తర్వాత వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే ఆ ఆపే విధానం మా చేతిలో ఉన్న పవర్ మేము వాడామన్నారు. వీళ్ళు ఏమంటారు, మా చేతిలో ఉన్న పవర్తో మేము చేసామంటారు రేపు పొద్దున. ఇప్పుడు హైకోర్టులో ఏది పిటిషన్ వేయడం అన్న ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి అధికారం, ఎవరు దాళ్ళు చేస్తూనే ఉంటారు, చేయొచ్చు కూడా, చెయ్యాలి కూడా. వాటిని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి వీటన్నిటి వల్ల జరిగే జాప్యం రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా అంటే అది తేలాలి. అది ఇక్కడ జాప్యానికి కారణం ఎవరు అంటే తెలుగుదేశం. అంతే కదా, అంటే జాప్యం చేయడం ద్వారా కాలయాపన చేయడం అనేటువంటిది తెలుగుదేశం ఉద్దేశం. దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా అనేటువంటి దగ్గర వీళ్ళ దగ్గర, అంటే ఇది ఒక తాత్కాలిక బ్రేక్ అని టీడీపీకి తెలుసు కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే మానసిక సంతృప్తి కలిగించడం, రెండవది మ్యాక్సిమం ఎంతవరకు అడ్డుకోగలిగితే అంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేయటం. వాళ్ళ శ్రేణులకి వాళ్ళ పాలసీనే కరెక్ట్ అని ఇప్పుడు జనాలకి ఇప్పుడు మళ్ళీ
ఈ తీర్పు వచ్చేదాకా నెక్స్ట్ వచ్చి ఇష్యూ అంతా అయ్యేదాకా అయితే రోజు చెప్తారు కదా ప్రాక్టికల్. ఇదే టైంలో మా దగ్గర ఇంకా ఇంకా బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి, త్వరలో సంధిస్తానని చెప్తున్నారు చంద్రబాబు. ఇంతకు మించిన అస్త్రాలు ఏమి ఉండే అవకాశం? లీగల్ కోర్టుకు వేశారు కదా ఇప్పుడు, ఒకటి వేసారు, రేపు పొద్దున ఇంకోటి వేస్తారు. అంటే 37 మంది రైతులు కోర్టుకు వెళ్ళింది, ఇంకో రకంగా వేస్తారు. వీళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఉన్నటువంటి కమాండ్ ని వాడతారు, అది ఒకటి చేస్తారు. లీగల్ గా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ను కూడా వినియోగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓవరాల్ అయితే అక్కడ నుంచి జరగనీయకుండా చేయాలన్నటువంటి కాన్సెప్ట్. అది కూడా కొద్ది కాలమే కదా, అక్కడ నుంచి జరగకుండా చేయాలి ఏదైనా. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఇక్కడ విషయం ఏంటంటే ఆది నిష్ఠోరు మంచి నిష్ఠోరు, తెలుగుదేశం చివరి దాకా ఒకటి చేసి చివరికి మోడీ మీదకి దోసేసింది. వీళ్ళు ఆ గొడవ లేకుండా ఫ్రంట్ లోనే చేసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని వదిలేసేస్తే వీళ్ళు ఒకటి సెటిల్ అయిపోయాక ఇప్పుడే చేసేసారు అనుకోండి, ఒక 5 నెలల్లోనో 6 నెలల్లోనో వీళ్ళది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ తేలిపోతుంది పబ్లిక్. వీళ్ళు సక్సెస్ అనే చూపెట్టుకుంటారు, అవతల ఏ వచ్చినా రూపాయి పెట్టుబడి వచ్చినా అది వైజాగ్ కాబట్టి వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటుంటారు. అలాంటి చెప్పుకోవడానికి వీళ్ళు లేకుండా అడ్డు వేయటం ఇక్కడ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే, వీళ్ళు అనేదాన్ని చేయనీయకుండా పాలన స్తంభింపజేస్తే అడ్డుకుంటూ ఉంటే, వీళ్ళ ఆలోచనను అడ్డుకుంటూ ఉంటే అప్పుడు రేపు పొద్దున్న జనం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫైనల్గా వీళ్ళు ఏం చేయలేకపోయారు చూసారా, ఈ గొడవ అంతా కూడా క్రియేట్ చేసిన దాని ద్వారా అది పని చేయనీయకుండా ఉండటం. అది అంటే ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటే రాజకీయ ఎత్తుకోళ్ళే కానీ పరిపాలన ప్రజా పరిపాలన ఆమోదయోగ్యమైన ఎత్తుగాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు కదా. అదే కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఇదే పని చేసింది టీడీపీ. ఓటుకి నోటు కేసు ఎందుకు వచ్చింది, మండలిలో ఒక టికెట్ గురించిన అంశం ఆ రోజున పబ్లిక్ ఏమైంది ఇక్కడ దెబ్బకొట్టింది. బుల్డోజే కదా అక్కడ కూడా, డబ్బులు ఇచ్చైనా సరే తీసుకోవాలనేటువంటిది. దాన్ని తప్పు అన్నారా అప్పుడు? ఏమన్నా అప్పుడు మనం ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడాం, కేసీఆర్ ఎవడు వాడెవడు వీడెవడు అనేటువంటిది. ఫైనల్గా వచ్చేటప్పటికి ప్రజలు తిరస్కరించారు. ఆంధ్ర ప్రజలు అట్లా తిరస్కరించరు, మేము చెప్పినట్టు వింటారు అనేటువంటిది ఒక నమ్మకం. ప్రాక్టికల్గా ఇవాళ మీడియా పరంగా చూస్తే కనుక కంప్లీట్గా జనమంతా ఇటే ఉన్నారన్న ప్రొజెక్షనే జరుగుతుంది. సేమ్ టైం ఏంటంటే మనం ఏదైతే ఫెయిల్ అయినటువంటి మోడల్ ఉందో ఆ మోడలే సక్సెస్ఫుల్ అనేది ప్రజల్ని కన్విన్స్ చేస్తుంది. తెలుగుదేశం అమాయకత్వం ఉన్నటువంటి ప్రజలు ఒక రకంగా ఉంటుంది, ఆలోచన ఉండేటువంటి ప్రజలు ఒక రకంగా ఉంటుంటారు. ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్ని ప్రజల్లోకి రానియకుండా చేసేటువంటి ప్రయత్నం ద్వారా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇదే టైంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముక్కుల్ రోహిత్ గారిని రంగంలోకి దింపడం పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయని మనం అనుకోవచ్చు? ఇక్కడ ఒక జోక్ ఏంటంటే, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ముకుల్ రోహిత్కి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ములు ఇస్తున్నారు, ఇదంతా జనం దోపిడీ కదా. అశోక్ బాన్ ఎవరు? ఆయన ఏమన్నా గల్లీ లీడర్? ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి సంబంధించిన వాదన, అది ప్రభుత్వం సొమ్మే పెడతారు. ఇటు పేద రైతు, తిండి లేని రైతు, త్యాగం చేసిన రైతు, అన్యాయానికి గురైన రైతు, కష్టాల్లో ఉన్న రైతు, ఈ కథ మనం చెప్పింది. మరి ఈ రైతులకి అశోక్ బాను సేమ్ రేటే, ఆయనకి 5 కోట్లే ఈయనకి 5 కోట్లే, ఈయనేం ఫ్రీగా రాడు, చెట్టు కింద ప్లేటర్ ఏం కాదు, రాజ్యాంగ నిపుణుడే, మాజీ అటార్నీ జనరల్. ఇప్పుడు మరి ఈయనకి 5 కోట్లు ఎవరు ఇచ్చినట్టు? ఇక్కడ ఎవరిని ఎవరు కాపాడుకోవడానికి చేసుకుంటున్నారు? భూముల కాపాడుకోవడానికి ఒకళ్ళు, తమ ఆలోచన కాపాడుకోవడానికి ఒకళ్ళు. ఇక్కడ ఈ భూములు అనేటువంటి అంశమే ఇష్యూ అంతా కూడా. ఇక్కడ భూముల మీద చర్చ జరగకుండా రాజధాని మీద చర్చకి డైవర్ట్ అవ్వాలి ఒక కాన్సెప్ట్. తిన్నటువంటి వాళ్ళ తప్పే ఉంది, ఎవడు తినట్లే అని జనం అనుకోవాలి, ఎవడు తింటలేదంటలే అని జనం అనుకుని అవినీతిని రొటీన్గా ఫీల్ అవ్వాలి. సేమ్ టైం ప్రాక్టికల్గా పాలన జరగకుండా ఉండిపోవాలి. అదిగో వీళ్ళకి చేత కాలేదు అనాలి, ఇటు వీళ్ళది అటు ఎలా అయినా సరే చేసి మేము అనుకున్నది చేసి దాని పాలసీ కరెక్ట్ అని అనిపించుకోవాలని వాళ్ళ పాలసీ. ఈ రాజకీయ ఎత్తుగడతో ప్రజలకు ఒరిగేది ఏంటంటే, ప్రజలకు వాస్తవంగా చెప్పాలంటే ఇదిగో తెలుగుదేశం తన వాదం చెప్పింది, ఒక చోట పెట్టి అన్ని ఇతర ప్రాంతాల్లో పెట్టేస్తే కనుక కోట్ల కోట్లు వచ్చేస్తే జనం అందరూ వచ్చేస్తారు. హైదరాబాద్ మిస్ అయ్యాం వాటిని, అదే అంటే హైదరాబాద్లో వచ్చేసినాయి అంటారు. హైదరాబాద్లో ఇప్పుడు నువ్వు ఉన్నా లేకున్నా అంతకుముందు హైదరాబాదే ఇన్కమ్, అంతే వైజాగ్ అంతకుముందే ఇన్కమ్. ఎందుకు అంటే ఇక్కడ మిగతా దానికి ఏంటి అన్నటువంటిదే లెక్క కదా. ఆ చర్చ నడవట్లేదు ఇక్కడ ఎంతసేపటి కూడా. కేంద్రీకృత అభివృద్ధే కాదా,
ఇక్కడ పాలన ప్లస్ కేంద్రీకృత అభివృద్ధి, అప్పుడే కోట్ల రూపాయలు సంపాదన. మిగతా ప్రాంతాలకి విస్తరణ, పాలన కూడా వికేంద్రీకరణ ద్వారా విస్తరణ అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి ఒక ఫై ఒక సూత్రాన్ని సక్సెస్ కాకపోయినా సక్సెస్ అని చెప్పాం, రెండో సూత్రాన్ని వద్దంటున్నాం. దాని మీద చర్చ ప్రజల్లోకి జరగాల్సినటువంటిది కాస్త. ఇది కేవలం షరీఫ్ చేశాడా లేకపోతే ఇది చేశాడా వాడు దేవుడా ఈళ్ళు దేవుడా అనేటువంటి దాని చుట్టూ తిప్పుతూ ఇక్కడ జరిగిన అవినీతిని డిస్కస్ చేయని ఎట్లా, ఇక్కడ జరిగిన తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కోట్ల కోట్లు ఎట్లా కొన్నారన్నది డిస్కస్. ఇంతవరకు అది ఫస్ట్ ఫేజ్, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎస్ అండ్ ల్యాండ్స్ కొన్నోళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ ఫ్యూచర్లో ఉంటాయి. వాటన్నిటినీ సైడ్ చేసేయాలి ఇక్కడ ప్రాక్టికల్గా. కరప్షన్ అనే చర్చే నడవకూడదు. ఇప్పుడు ఎట్లయితే 50 లక్షల రూపాయలు క్యాష్తో సహా దొరికాక ఏమని చర్చ జరిపారు, ఆంధ్రవాడికి హక్కుందా, ఆంధ్రవాడి మీద తెలంగాణకు హక్కుందా, ఆంధ్ర పోలీసు తెలంగాణ పోలీసు సిఐడి ఇక్కడ సిఐడి అక్కడ సిఐడి ఈ చర్చ నడిపించారు, కానీ రియల్గా అసలు డబ్బులు ఇవ్వటం తప్పా రైటా, ఓటు కొంటాం తప్పా రైటా అన్నాం అనుకోండి, ఏం ఓటర్లు కొంటలేదంటారు. ఓటర్ కొంటున్నాడు, ఓటర్ని నువ్వే కదా కొంటుంది, నువ్వు అక్కడ డబ్బులు ఇవ్వకుండా గెలిపించుకోవచ్చు కదా నీ వాళ్ళని, అంటే అది తప్పు కాదు కాబట్టి ఇక్కడ కూడా కొన్నారు. అంటే డబ్బు పోసి ఏ వ్యవహారం అయినా చేయడం అనేటువంటిది కాదనేది అట్లా చర్చ జరిపి, ఇప్పుడు కూడా డబ్బు ఎవడ తింటాం తప్పేం కాదని చర్చ జరుపుతున్నాం ప్రాక్టికల్గా. మిగతా అదంతా కూడా ఇదే వ్యవస్థ చుట్టూ తిరుగుతుంది. వాస్తవం రియాలిటీ ఇన్ డెప్త్ అస్సలు డిబేటబుల్ కాకుండా పై పైన డిబేటే నడపాలి. ఈ సెలెక్ట్ కమిటీ పేరుతో ఇంకా అంటే కాలయాపన పెంచే ఉద్దేశంలో టీడీపీ ఉందా అనేది యనమల రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు బట్టి, అంటే ఇందులో ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తాం, అవసరమైతే కొన్ని నెలలు పెంచుతాం, పెంచే అవకాశం ఉందా, అది ఇలా ఎంతవరకు పెంచుకుంటూ పోవచ్చు, అసలు సెలెక్ట్ కమిటీకి ఎంతవరకు ఉంటుంది మొత్తం, ఎంత చేసినా 6 నెలలు మ్యాక్సిమం సెలెక్ట్ కమిటీ ఇప్పుడు వేస్తారు, వీళ్ళు దాంట్లో కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు నిన్న ఉంది ఎస్సీ ఎస్టీతో పాటుగా ఇంగ్లీష్ మీడియం ఉంది, క్లాస్ ట్రిప్ ఆపారు, ఏమైంది ఇప్పుడు సెలెక్ట్ కమిటీ చెప్పి ప్రపోజల్స్ పెట్టి పంపించారు, మళ్ళీ వీళ్ళు తిరస్కరించి పంపించారు, అదే ఓకే చేశారు, వాట్ నెక్స్ట్, రేపొద్దున మళ్ళీ సెలెక్ట్ కమిటీ, అదేంటి డ్రాగన్ వ్యవహారం, అంటే పాలనని చెడగొట్టడం అనేటువంటిది, ఇంకొకళ్ళని పని చేయనీయను అంటున్నది, అది కరెక్టా కాదా, నీ పాలసీ నీది అయిపోయింది, అవతల వాళ్ళ పాలసీని నేను చేయనీయను అనేటువంటిది బుల్డోజ్ వేస్తా. అది డెమోక్రటికల్గా కరెక్టా కాదా అంటే ప్రజాస్వామ్య విలువల ప్రకారం అయితే కరెక్ట్ కాదు, కానీ అది కరెక్ట్ అని చెప్పి మనల్ని వాదించే విధంగా మీడియా ఒక సెక్షన్ నెత్తిని పెడతా ఉంటుంటుంది, నడుస్తూ ఉంటుంటుంది అంతే. ఇదే టైంలో ఆందోళన కాలం కూడా తాత్కాలికంగా సంతృప్తిపరుస్తున్నారా అనుకోవచ్చా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా, అంటే ఆందోళన ఇప్పుడు రూట్ మారింది, ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఇప్పుడు డిసెంబర్ 9 తర్వాత ఆందోళనలన్నీ సదుమణి, సమయక్ ఇష్యూ ఏం లేదు అప్పుడు, ఆ తర్వాత జరిగిపోయాక చివరిలో ఏమైంది, జరిగేది జరుగుతుంది, చెయ్యాల్సింది ప్రజలు ఎడ్యుకేట్ చేయడం, ఎవరి వాదన ఏంటో ప్రజలలో చైతన్యం చేయడం, ప్రజలను ఎత్తిన రుద్దడం కాదు, అది వీళ్ళు మూడైనా ప్రజల్ని చైతన్యపరచాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు, నువ్వు అది కాకుండా ఎట్లా అన్నటువంటిది గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రజాప్రేమే దేవాలి, ఇక్కడేంటి సానుభూతితో వ్యవస్థలు నడవు. ఎన్టీఆర్ గారు చనిపోయారు కాబట్టి తెలుగుదేశం కంటిన్యూగా ఇవ్వాల, చంద్రబాబు తీసుకున్నాక ఇచ్చారు కదా ఓటు, ఒక సింపతి ఒక ఇష్యూ ఒక కాన్సెప్ట్ అనేటువంటిది కొంతకాలమే పనిచేస్తుంది, రేపు పొద్దున ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఒక ఫెయిల్ అయ్యాం అమరావతి ఒకసారి, దాంట్లో ఇంకా కూడా నువ్వు కూడా అది కంటిన్యూ చేస్తే సక్సెస్ అవుతావు అంటున్నావు, దానికి చేయడానికి అయ్యే ఖర్చు గురించి డిబేట్ చేయట్లేదు ఇక్కడ, అవసరం లేదు 3000తో నడిపే అంటున్నావు, 3000తో నడిపితే 3 బిల్డింగ్లు వ్యవస్థ నడుస్తుంది, వాట్ నెక్స్ట్ అనే చర్చ జరగట్లే. అప్పుడు ఒక నార్మల్ ఓ విలేజ్ సెక్రటేరియట్ 5 ఏళ్ళు ఆపుకుని కూర్చునేటువంటి వ్యవస్థ ఏంటి, అప్పుడు ఎట్లా ఒక రాజధాని ఏ వ్యవస్థ లేకుండా ఊరకనే 4 బిల్డింగ్లో కూర్చోవడం ఎట్లా, ఈ చర్చ జరుపుదామా, జరగట్లా. అట్లాగే కోట్ల రూపాయల భవన ఖర్చు అవుతుందా లేదా, చర్చ జరుగుతుందా, జరగట్లా, వేరే చర్చకే పోతున్నాం ఇక్కడ ప్రాక్టికల్గా. ఒక ఉద్యమం ఒక ఆందోళన హీటెక్కి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తున్న టైంలో
ఈ ల్యాగ్ అనే తీసుకునే నిర్ణయం తెర మీద తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది అని అనుకోవచ్చు. ఒక రకంగా అది వైసీపీ కలిసి వచ్చే అంశం అని అనుకోవచ్చు. ఇది కూడా అది కలిసి వస్తుందా లేదా అన్నది వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ మీద డిపెండ్. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల పాటు వీళ్ళు ఇదే వేడితో ఉద్యమం కంటిన్యూ చేయాలంటే అది అసాధారణమే అనుకోవాలి ఒక రకంగా. అంతే సాధ్యం కూడా ఏది ఏది కూడా హీట్ ఉద్యమం అయితే వారం రోజులు నెల రోజులు ఎందుకు నేమన్న బిల్లు రోజున హీట్ మరుసటి రోజున లేదు ప్రాక్టికల్ గా నడుస్తూ ఉంటది ఇక్కడ మానసికంగా ఒక్కొక్క సెక్షన్ సంతృప్తి పడటం. ఇప్పుడు 9 డిసెంబర్ తర్వాత ఆంధ్రాలో అందరూ సంతృప్తి పడిపోయారమ్మయ్యా ఇంకేముందని. వాట్ నెక్స్ట్ వ్యవస్థ ఆగుతుందా ఎక్కడైనా? అంటే టీడీపీ ఏదో కాలయాపన చేసే ఇంకో 3 నెలల దాకా నిర్ణయం రాదు అని అనుకుంటున్నా. అదే టైంలో ఈ ఉద్యమం రైతులు చేసే ఉద్యమం చూస్తే 3 నెలల పాటు ఇంత హీట్ తో తీసుకెళ్ళగలిగే స్ట్రాటజీ మీద ఉంటది. ఇప్పుడు అదేంది ఇప్పుడు మిగతా ప్రాంతాల ప్రజలు కూడా వదిలేసుకోవాలి. వదిలేసుకుంటే టీడీపీ ఆలోచన సక్సెస్. ఆల్రెడీ రైతులకు ఏం చేస్తామని సభలో చెప్పాల్సింది చెప్పేశారు జగన్. అది కాదు నేను అనేది టీడీపీ ఇప్పుడు ఇక్కడ రైతుల కోసం మేము ఆపాం, మిగతా ప్రాంతాలలో కూడా వద్దు, మీకు అక్కర్లేదు హైకోర్టు, మీకు అక్కర్లేదు సెక్రటరీట్, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కన్విన్స్ చేయాలి. అది పార్టీ వాళ్ళని కాదు పబ్లిక్ని. వాళ్ళకి రాలేదు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వర్లే, అమరావతి అనే ఫీల్ అవుతారనేది ఒక కాన్సెప్ట్. వాళ్ళకి రాలేదు కాబట్టి వచ్చి రుచి చూసుంటే వదులుకుంటారా? ఇప్పుడు హైదరాబాద్ని సెక్రటరీ తీస్తామని చెప్పానండి, నెక్స్ట్ రేపు అక్కడి నుంచి ఇప్పుడు అమరావతిలో తీస్తామంటే అంత ఉన్నప్పుడు రేపు అక్కడికి వెళ్తే తీస్తానంటే ఊరుకుంటారా? కాబట్టి రాలేదు కాబట్టి నీకు అక్కర్లేదు, నీకు అక్కర్లేకుండా అభివృద్ధి అమరావతిలోనే జరుగుతుంది అనేటువంటిది వాళ్ళని కన్విన్స్ చేయాలి. అదే టైంలో టీడీపీ కూడా అందరు రైతుల్ని అన్ని ప్రాంతాల రైతులను పార్టీ పరమైనటువంటిది పబ్లిక్ ని కన్విన్స్ చేయాలి. పార్టీ విజయంగా ఉంటది, ఆ తర్వాత అది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఒక రైల్వే జోన్ అది వస్తే ఏముండదు, రైలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎక్కడ ఉండాలన్నది అది అక్కడ ఏముండదు. తెలుగుదేశమే కదా యాజిటేషన్ చేసింది, అక్కడి నుంచి అవతలకపోతే ఎట్టా ఇది ఆత్మగౌరవం అని. ఇప్పుడు వస్తానన్న ఆత్మగౌరవం పోయినట్టే కాదు. అప్పుడు అక్కడ ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంతే వస్తుంది కదా. అప్పుడు లేదు అక్కడ అంత మనం చెప్తేనే ఆత్మగౌరవం లేతే లేదంటే కనుక అది పబ్లిక్ కెన్ డిసైడ్. ఫైనల్ గా ఇప్పుడు ఒక 6 నెలల పాటు వేచి చూడాల్సిందేనా, అంతకుమించి వేరే ఆప్షన్ ఏం లేదు? ఒకవేళ ముకుల్ రోహిత్ గిరి లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి దీని మీద ఏమైనా న్యాయపరంగా సూచనలు సలహాలు ఇచ్చినా సరే చెప్పలేము. అది 6 నెలలే పడుతుందా, ఈ లోపే అయిపోతుందా? ఇప్పుడు ఇది టీడీపీ ఎత్తుగడ, మొన్న వైసీపీ ఎత్తుగడ ఒకటి అయింది, తర్వాత టీడీపీ ఎత్తుగడ ఒకటి అయింది, ఇప్పుడు వైసీపీ ఎత్తుగడ ఏంటో చూడాలి. అది మండలి రద్దు అనే కాన్సెప్ట్ పెట్టానుకోండి, సెలెక్ట్ కమిటీ ఇవన్నీ చర్చలతో సంబంధం లేదా చేసేయచ్చు. అప్పుడు ఇక మీటింగులు జరగవు, ఇంకా మండలి నుంచి తీసుకోవాల్సిన నెసిటీ లేదు కదా ప్రపోజల్ పెట్టేసుకో. ఎదురుండదు ఇక తర్వాత ఇంకోటి అది కేంద్రంలో వైసీపీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, రేపు లోక్సభలో పెట్టి చర్చ జరుపుతారు. అప్పుడు లోక్సభలో మెజార్టీ పెట్టుకుంది ఇటు బీజేపీని రిజెక్ట్ చేయదు కదా. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని వద్దు ఉంచు అని చెప్పి చెప్తుందా అక్కడ? అది జరిగిపోయింది కాకపోతే అది లేట్ కాకుండా జయించుకోవాలి వీళ్ళు. అక్కడ తెలుగుదేశం పార్టీ సంధించాల్సిన అస్త్రం అయితే సంధించేసింది, ఇంకా ఫైనల్ ఏం లేదని అనుకో. ఇంకా లీగల్ గా కూడా ఉంది కదా, లీగల్ గా ఒకటే అదొకటే చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి.